ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా కానీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని వాగేటువంటి వెదవులకి తెలియాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి అసెంబ్లీలో కానీ లేకుంటే పార్లమెంట్లో కానీ రిప్రజెంటేషన్ లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని లీగల్గా ఆపడానికి అంటే చట్టపరంగా ఆపడానికి జనసేనకి రిప్రజెంటేషన్ లేదు. ఎమ్మెల్యేలో ఎంపీలో ఉంటే నో కాన్ఫిడెన్స్ మోషన్స్ పెట్టో, లేకపోతే ఈ నిర్ణయం మాకు సరైంది కాదని చెప్పో, లేకపోతే అసెంబ్లీలో ఫైట్ చేయడానికి అసెంబ్లీ సాక్షిగా ఫైట్ చేయడానికి ఆస్కారం లేదు. 151 ఎమ్మెల్యేలని ఒక పార్టీకి, 23 ఎమ్మెల్యేలని ఒక పార్టీకి ఇచ్చినటువంటి వెదవల్లారా మీరు అడగాల్సింది టీడీపీ వైసీపీలనురా, జనసేనని కాదు. పొత్తులో ఉన్నంత మాత్రాన అధికారం లేకుండా, చేతిలో అధికారం లేకుండా, చట్టపరంగా కాకుండా పవన్ కళ్యాణ్ చెప్తే ఆగిపోదు. ఓ పక్కనేమో వైసీపీ వాళ్ళేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమో ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అంటే ఇక్కడ తప్పు చేస్తుంది ఎవరు అనేది మీ సెన్స్కి అర్థం కాకపోతే మీరు కడుపుకి అన్నం తింటున్నట్టు కాదు, అశుద్ధం తింటున్నట్టు. ఒకసారి మీరు ఆలోచించుకుని మాట్లాడండి. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ చెప్పాలి, పెట్రోల్ రేట్లు పెరిగితే పవన్ కళ్యాణ్ చెప్పాలంటున్నారు. అసలు ప్రజలకి ఎవరికీ కనపడనటువంటి దేవతా వస్త్రాలతో కప్పినటువంటి అమరావతి కోసం 4 రూపాయల నుంచి 5 రూపాయలు సెస్ కలెక్ట్ చేస్తున్నారు. అసలు అది ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, దేనికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. కనీసం అదన్నా తగ్గిస్తే 96 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ 90 రూపాయలకే వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్యాక్స్లను తగ్గిస్తే మనకి ఇంకా పెట్రోల్ రేటు తగ్గుద్ది. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి మీకు, కానీ ఓట్లేయడానికి మీకు పవన్ కళ్యాణ్ పనికిరాడు. ఏదన్నా మీకు ముడ్డు నొప్పి వస్తే మాత్రం, మీకు ఉద్యోగాల క్యాలెండర్ రాకపోయినా, లేకపోతే మీ భూములు ఆక్రమించుకుంటున్నా, లేకపోతే మీకు సరైన పనులు జరగకపోతున్నా కానీ మీకు పవన్ కళ్యాణ్ కావాలి. 2 చోట్ల కసితీరా ఓడించి ఈ మనిషి అసెంబ్లీకి వెళ్ళకూడదు అని చెప్పి ఓడించినటువంటి వెదవలకి పవన్ కళ్యాణ్ అడిగే హక్కుందా? మీరు అడిగినా అడగకపోయినా అనేక అంశాల మీద స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ అనేక సందర్భాల్లో ప్రజలకు అండగున్నటువంటి వ్యక్తిని మీరు ఓడించి ఈ రోజున సిగ్గు లేకుండా ఎలా అడుగుతున్నారా మీరు అసలు? వెదవల్లారని అడగాల్సిన టీడీపీ వైసీపీని అడగండి. మీ ఆడింగితనాన్ని మా మీద రుద్దుతారంటారా, వెదవల్లారా?